చేస్తున్నాను ఒకసారి నాకు చెప్పు. పత్రికలు సువార్త పత్రికలు పంచడానికి వెళ్తాడు ఆయన, ప్రతి మంత్లీ 4-5 times వెళ్తాడు ఒక్కొక్క జిల్లాకందు. ఎక్కడది ఇది? ఇప్పుడు పోయింది గుంతకల్ పోయిండు. ఆయన వెళ్ళిన స్పాట్ ఎక్కడ? గుంతకల్ కసాపురం. గుంతకల్ గుంతకల్ కసాపురం. ఆదోను అనంతపురం అంట మంత్లీ ఒక్కోసారి తిరిగి వస్తుంటాడు. అంతలకు సువార్త పంచి ఒక్కడే వెళ్తాడు. అది దాదాపు 7-8 years దాకా ఇప్పుడు వెళ్ళడం బట్టి 8 years. సరౌండింగ్ చుట్టుపక్కల అంతా కూడా ఆయన సువార్త చేస్తూ కరపత్రాలు పంచి వస్తాడు. ఎక్కడికైనా వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్ళి అదే సువార్త పత్రికలు పంచుతా వచ్చాడు. ఇలాంటి అనుభవం ఎప్పుడైనా ఎదురైందా? ఎప్పుడు లేదా, ఫస్ట్ టైం అమ్మా. ఎక్కడ ఇప్పుడు జరిగింది? గొంతకల్లో ఎవరు ఆయన ఎవరో కనుక్కున్నావా అలాగా ఫిల్ట్ పట్టుకొని? తను అరెస్ట్ చేయించినాం. ఇప్పుడు 1 town 2 town పోలీస్ స్టేషన్ ఉన్నాడు అక్కడే. ఇప్పుడు అతను 2 town కి చాలా పెద్ద యాక్షన్ తీసుకోవాలని చెప్పండి. కంపల్సరీ. ఎంత చిన్న అంత వీజీగా వదిలేసే విషయం కాదు. నేను 27, 28, 29 నేను కర్నూలు వస్తున్నాను. నేను మీటింగ్స్ కి వస్తున్నాను. నేను మిమ్మల్ని కలిసి వెళ్తాను వచ్చినప్పుడు. తప్పకుండా. నేను ఎక్కడ మీకు కర్నూలు? నేను కొండాపురం వస్తున్నాను. నాన్న కొండాపురం. ఓకే ఓకే. ఎంత దూరం అదే? గిద్దలూరు. మీరు లాస్ట్ టైం కూడా ఇక్కడ వచ్చారు, ఇక్కడ అంకనంపల్లి సైడ్, ఉయ్యాలవాడ సైడ్. ఓకే, కానీ నాకు తెలియదు. నాకు నేను వస్తుంది ఇప్పుడు కొండాపురం వస్తున్నాను అమ్మా. అది ఎంత దూరం గుంతకల్కి? గుంతకల్కి అది ఇప్పుడు మనం ఉండే గిద్దలూరు మండలం. గుంతకల్కి వెళ్ళిండు ఇక్కడ నుంచి, గిద్దలూరు నుంచి గుంతకల్కి వెళ్ళిండు. గిద్దలూరు నుంచి గుంతకల్కి వెళ్ళాడు. నేను వచ్చాను కదా గిద్దలూరు. అదే చెప్పి లాస్ట్ మంత్ ఒక 2 months బ్యాక్ వచ్చారు ఇక్కడికి. అవును వచ్చాను. అవును. అదే ఆయన నాకు కలిసారు నాన్న మీటింగ్స్ లో. ఆయన ఉన్నారు అప్పుడు? ఇప్పుడు మీటింగ్స్ రాలేదు. ఇప్పుడు ఆ దగ్గర ఉన్నారు. మరి ఎవరు ఇది సపోర్ట్ తీసుకున్నారు అక్కడ? ఇక్కడ చాలా మంది ఇప్పుడు మినిస్టర్స్ చాలా మంది గుంతకల్ అందరు చాలా మంది కేర్ తీసుకుని కేసు కూడా పెట్టి వాళ్ళు అక్కడ వాళ్ళే అరెస్ట్ చేయించారు. అరెస్ట్ అక్కడ అరెస్ట్ చేయించి వాళ్ళు ఇప్పుడు స్టేషన్ లో ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? అక్కడనే ఇప్పుడు ఇక్కడ నుంచి ఫోన్ చేయించినాం మేము. ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఎమ్మెల్యే నుంచి పోలీస్ స్టేషన్ కి అందు. ఇవి రాజమండ్రి డిఎస్పీ కూడా ఫోన్ చేసిండు. ఓకే, ఇక్కడ మళ్ళా అక్కడ ఫెలోషిప్స్ వాళ్ళు చాలా మంది మినిస్టర్స్ అందరు కలిపి అందరు కలిసి దీని గురించి మీటింగ్ పెట్టుకొని వాళ్ళంతా ఇది ఇంకా జరగకూడదు అని చేసి రేపు ర్యాలీ కూడా ఉంది అంట అంకుల్. తప్పకుండా నాన్న. ర్యాలీలో ఎవరు ఉంటారు అక్కడ? నాకు వాళ్ళ ఫోన్ నంబర్లు ఇవ్వగలరా? చెప్పండి, నేను మాట్లాడతాను. తప్పకుండా. హనీ జాన్సన్ గారు ఫోన్ చేశారు. ర్యాలీలు ఎవరు ఉన్నారో చెప్తే 27, 28, 29 నేను అక్కడే ఉంటాను. నేను వచ్చి కలుస్తాను. ఈ లోపు నాన్నగారికి ఏం జరిగినా సరే బాధ్యులు వాళ్ళే అని చెప్పండి. కంపల్సరీ. నాన్నగారు మా ఇంటికి తిరిగి వచ్చినంత వరకు కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళే బాధ్యులు. వాళ్ళు ఒకవేళ ఆయన మానసికంగా ఆయన కాని కృంగి ఏది జరిగినా లేదా మీరేం చేసినా మీరే బాధ్యులు. ఆయన ఆయన రాజ్యాంగ పరిధిలో ఆయన ఎవరిని ఏమనుకుండా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. ఈయన కొట్టడం తిట్టడం ఇలా చేయడం తప్పు. తప్పు. వాళ్ళు అరెస్ట్ చేసింది ఏమైనా వీడియోస్ ఏమైనా తీసారమ్మా? అరెస్ట్ చేసింది చేయలేదు. ఫోటోస్ తీయలేదు. మరి లాన్ ఉన్నట్టు మనం మనకు తెలియదు కదా. వాళ్ళు అరెస్ట్ చేసి డైరెక్ట్ మన వాళ్ళతో అక్కడ వాళ్ళతో మాట్లాడినారులే. డైరెక్ట్ ఎస్ఐ వాళ్ళు ఫోన్ చేసారు వాళ్ళే. మళ్ళా మాట్లాడిచ్చు నాతో. నేను మాట్లాడతాను. సరేనా? నాకు వెంటనే ఒకవేళ వచ్చిన వెంటనే నాకు కాల్ చేయండి. సరేనా? సరేనా. హలో. హలో. ప్రజలన్నా, నేను రత్నాన్ని. రత్న గారు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది అక్కడ ఒకసారి? గుంతకల్. గుంతకల్ ఏమైంది అక్కడ? ఏం లేదు, సువార్త పత్రికలు పంచుతుంటే ఒకడు దారుణంగా మాట్లాడినాడు. నా బైబుల్ అని తీసేసి చింపేసిండు. ఇంకా నేను కోపగించుకుంటే బాగుండదు లేమని మామూలుగా ఉన్నా నార్మల్ గా. ఇంకొకరు తయారయ్యండు వాళ్ళని మానేంబడి. వాళ్ళు వచ్చి వాళ్ళని విరోధంగా మాట్లాడండు. సరే, అందుకనే మనం మిసాలు కూడా తీసేసుకుని ఎందుకులే కోపం ఎందుకులేమని. అవును. దేవుడు భూమి నింటే పట్టుకున్నాడు, భూమి నింటే చేయి పట్టుకున్నాడు నన్ను. అవును. నాకు కావాలి నాయన అని. అవును. నేను రాలేను ప్రభు అంటే ఆయనకు నాకు మధ్య సముద్రం లేచింది రా అని. నాతోటప్పుడు నేను ఉద్యోగం చేసి మంచి ఇల్లు కూడా తాగిన కానీ ఒప్పుకోడు కదా. అవును అవును. ఇప్పుడు ఎక్కడ ఎక్కడికి ఎంతసేపు ఎక్కడ ఉన్నారు మీరు?
ఇక్కడ ఇంతవరకు నేను గుంతకల్లో ఉండి వచ్చేసినాం ఇప్పుడు అంటే ప్రశాంత్కి. ఎవరి దగ్గర ఉన్నారు మీరు? నేను ఎవరి దగ్గర సువార్త పోయి సువార్త చేసి వచ్చేసి అక్కడ అయిపోయిన తర్వాత సువార్తకి వెళ్ళి సువార్త చేసుకుని వచ్చారా? అదే ఇప్పుడు ఏమైందని అందరు కంగారు పడ్డారు. డాడీ వచ్చారు. ఏం లేదు, నన్ను వర్క్షాప్ లో పెట్టారు కదా తీసేసి. ఎక్కడ పెట్టారు మిమ్మల్ని? ఇది గుంతకల్లో. అవును. నేను నేను నా పని నేర్చుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారు. అవును. అంతే వచ్చేసారు అంతే అంటే కంప్లైంట్ ఇచ్చారు. రేపు ఏం జరిగిందని అనండి. ఏమైనా మిమ్మల్ని అడిగితే అలాగే జరిగిందని చెప్పండి. మీరు గట్టిగా చెప్తేనే రెండోసారి అలా చేయరాలు. అండి బాబాలు కేసు పెట్టారట, అందరూ మాట్లాడుతారన్నారట. అసలు మీరు అడిగింది మీరేమీ అనలేదు కాబట్టి మన పక్క తప్పు లేదు. ఖచ్చితంగా మేము చూసాం, వీడియో చూసాం. వాళ్ళు వీడియో పెట్టి వాళ్ళే తప్పు చేశారు. వాళ్ళకి వాళ్ళ ఎత్తు మీద కాలే తెచ్చుకున్నారు. వాళ్ళు ఏదో గొప్ప వాళ్ళని అనుకున్నారు. కాకపోతే ప్రభు మీ పక్షాన ఉన్నాడు, సత్యం పక్షాన ఉండి దేవుడు మిమ్మల్ని గెలిపించాడనే చెప్పాలి. క్రైస్తవులందరికీ కూడా న్యాయం చేశాడని చెప్పాలి మిమ్మల్ని బట్టి. మేమందరూ టెన్షన్ అయ్యాం, అందరూ ప్రేయర్ చేసాం. మీరు ఇంకా రాకపోబట్టికి బాబు కూడా ఇబ్బంది పడ్డాడు, అందుకని ప్రార్థన చేసాం. రేపు ఒకవేళ అక్కడికి వెళ్ళినా చెప్పండి ఇలా జరిగిందండి. క్రైస్తవులుగా మేము మా రైట్ ని మేము ప్రకటించుకుంటూ ఉన్నప్పుడు ఇలా చేయడం అమానుషం, అన్యాయం. నేను ఒక మాట కూడా అనలేదు. వీడియో చూడండి కావాలంటేనే మీరు చెప్పండి అంతే. మిగతాది మన వాళ్ళు ఎవరున్నా కేసు అది పెట్టారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేస్తుంది మనం చూద్దాం. మనం అందరూ ప్రార్థిద్దాం. మీ ఒక్కరికే కాదండి, అందరికి ఇలాగే చేస్తున్నారు వాళ్ళు. ఛత్తీస్గఢ్ లోనైతే పాస్టర్ గారిని చంపేశారు, తిమోతి పాస్టర్ గారిని. ఇక్కడ ఇలా అంతా జరుగుతుంది. రేపు సువార్త కదా, వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఆ ఏరియా లేదా వెళ్ళినప్పుడు వెళ్ళండి. నేను దేవుడు ఆజ్ఞిస్తే తప్పకుండా, దేవుడు ఆజ్ఞ మీకు తోడుగా ఉంది. దేవుడు మీరు తోడుగా ఉన్నారు కాబట్టి మీకు ఈరోజు క్షేమంగా ఉన్నారు, సంతోషం. మీ మీ మాట విని మేము చాలా ఆనందిస్తున్నాము. మరి ఈ టైంలో మీరు వచ్చి మరలా మీ కుటుంబం మధ్యకి రావడం ప్రభు చిత్తం, చాలా సంతోషం. మీ సువార్త కార్యక్రమాన్ని ఇలాగే కొనసాగించండి. తప్పకుండా ప్రభు కృప మీకు ఎప్పుడు ఉంటది, మా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటది. సరే, నేను కర్నూలు వస్తున్నాను, కలుస్తాను. 27, 28, 29 కర్నూలులో ఉంటాను నేను. కొండాపురం వస్తున్నాను. ఒకవేళ వీలైతే ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తాను. సరేనండి, జాగ్రత్త. నేను ఇంటికి వెళ్దరండి. ఓకే, ఉంటానండి. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఓకే.